వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సంచలనమే. ఏ కీలక నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీస్తుంది. తాజాగా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆయన మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యపాన నిషేధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులకు ఒక జలక్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరొక కిక్ దించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఏంటంటే 15 రోజుల పాటు పూర్తిగా మద్యం దుకాణాలు బంద్ చేయాలి అని చెప్పి పిలుపునివ్వడం. అంటే పూర్తిగా 15 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇందుకు కారణం ఏంటి అంటే, ఎవరు మద్యానికి అలాగే డబ్బుకి లొంగకుండా ఓట్లు వెయ్యాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎన్నికలంటేనే డబ్బు మద్యం పంపిణీ జోరుగా సాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే నగదు పంపిణీని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ చట్టాన్ని సవరణ చేస్తూ కొత్త జీవోను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 15 రోజుల పాటు, అంటే మొత్తం దాదాపు 18 రోజుల పాటు మద్యం సరఫరా నిలిచిపోతోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే మార్చి 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నాము అంటూ ఆ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటన చేశారు. అంటే మద్యం దుకాణాలకు ప్రధానంగా ఈ 18 రోజుల్లో కూడా మద్యం సరఫరాను పూర్తిగా నిలిపివేస్తారు. ఎలాంటి మద్యం సరఫరా ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఓటర్లు ఎక్కడ మద్యానికి బానిసలే, డబ్బుకు మద్యానికి ప్రలోభానికి గురై ఓట్లు వేయకూడదు, నిజాయితీగా ఓట్లు వేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బును మద్యాన్ని పూర్తిగా నిరోధించాలనే దృక్పథంతోనే పంచాయతీరాజ్ చట్టంలో సవరణ కోసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రకంగా ఇది ప్రత్యర్థి పార్టీలకు కూడా కలిసి వచ్చే అంశమే అనుకోవాలి. ఎందుకంటే మద్యం సరఫరా అనేది ఉంటేనే వాళ్ళు మద్యం ప్రలోభ పెట్టి వాళ్ళు అనర్హత పడి వేటు పడి ఇదంతా నానా రచ్చ జరుగుద్ది. ఇప్పుడు మద్యాన్ని కంప్లీట్గా నిలిపేశారు కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఎన్నికల్లో దిగితే ఎలాంటి ప్రలోభాలు పెట్టకుండా ఉంటే అసలు ప్రజా తీర్పు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ 9 ఏళ్ల పాలనలో ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే సానుకూలత మూట కట్టుకున్నారనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ అవకాశాన్ని ప్రతిపక్షం కూడా ఎంతవరకు వినియోగించుకుంటుంది, ఇంకా మద్యం రిలీజ్ చేయండి, మద్యం దుకాణాలు బంద్ చేయడం కరెక్ట్ కాదు అనే పోరాటం చేస్తే కనుక అది ప్రజల్లో చులకనైపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మద్యం బాబులు కూడా ఇక్కడ కొంత ఆగ్రహంతో ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది, అంటే 1% ఆఫ్ పీపుల్ మద్యానికి బానిసై ఉన్న నేపథ్యంలో, అంటే వాళ్ళకి సాయంత్రం అయితే కనుక ఒక చుక్క పడితే కానీ నిద్ర పట్టదు, ఇలాంటి టైంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది. ఎందుకంటే మొదట్లోనే చెప్పారు, మద్యపాన నిషేధం అనేది క్రమక్రమంగా అమలు చేస్తాము దశల వారీగా అనేది. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు నోచుకోవాలి అంటే అది ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా అమలు చేయాలి. ఈ నేపథ్యంలోనే మొన్నటి వరకు మద్యం దుకాణాల టైమింగ్స్ మార్చారు, బెల్ట్ షాపులు తీసేశారు. ఇప్పుడు మద్యం దుకాణాలను పూర్తిగా ప్రభుత్వం నడుపుతోంది ఆంధ్రప్రదేశ్లో. అయినా అన్నింటికీ తట్టుకున్నారు, బార్లు టైమింగ్స్ మార్చారు, బార్ లైసెన్స్ ఫీజులు పెంచారు, మద్యం బార్ వైన్ షాపులకు సంబంధించి కూడా లైసెన్స్ ఫీజులు పెంచడం, ఇవన్నీ చేశారు. అన్నింటికీ తట్టుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరొక షాక్ తగిలింది మద్యం బాబులకు, మందు బాబులకు అని చెప్పడం చెప్పక తప్పని పరిస్థితి. ఇక్కడ అయినా సరే ఇలాంటి టైంలో, అంటే వాస్తవానికి ఎలక్షన్ టైంలో మద్యానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కనుక మద్యం అమ్మకాలు జరిపితే రాష్ట్రానికి బీభత్సమైన ఆదాయం వస్తుంది. అవన్నీ కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డబ్బుల కోసం అయితే కక్కుర్తి పడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మద్యపాన అమలు నిషేధానికి సంబంధించి, మద్యపాన నిషేధం అమలుకు సంబంధించి కూడా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం ఏర్లే పారకూడదు, ఖచ్చితంగా నిజాయితీగా ఓటరు వెళ్ళి ఓటు వేయాలి, ఆ నేపథ్యంలోనే ఈ పాలన ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే ఇప్పుడు మందుబాబులకు ఒక రకంగా ఇది కిక్ దిగిపోయే న్యూస్ అని చెప్పాలి. కానీ తప్పదు, మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు, చెడును ప్రోత్సహించే వాళ్ళు ఎవరు అనేది కూడా ఈ ఎన్నికల్లో తేలిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రధానంగా ఒక సంచలనమైన న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.